కల్తి కల్తి పిల్చే గాలి తాగే నీరు పాలు విత్తనాలు ప్రతిదీ కల్తీయే. అసలేదో నకిలీదేదో కనిపెట్టలినంతగా కల్తీ చేస్తున్నారు అక్రమార్కులు. ఇప్పుడు మిర్చి కారం సైతం కల్తీ అవుతోంది. ఇది పబ్లిక్ గా జరుగుతున్న పట్టించుకునే నాథుడే లేడు. వరంగల్ జిల్లా ఏనవాముల వ్యవసాయ మార్కెట్ లో కారాన్ని కల్తీ చేస్తున్న విధానం చూస్తే నోటు మీద వేలల్చుకోవాల్సిందే. ఘాటు మాటిన మిర్చి పౌడర్ ఎక్కడ ఎందుకు కల్తీ అవుతోంది? దేశ విదేశాలకు ఎగుమతయ్యే కారంలో ఇంతకీ ఏం కలుపుతున్నారు? మిర్చి పౌడర్ కల్తీపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. మనం తినే ప్రతి కూడలో కారం ఘాటు లేకపోతే మొద దిగదు. భోజనం హాట్ హాట్ గా ఉండాలంటే కారం పొడి ఉండాల్సిందే. కానీ మీరు తినే ఆ కారం పొడి స్వచ్ఛమైందేనా? కేవలం ఎండు మిరపకాయలతోనే తయారు చేస్తున్నారా? వరంగల్ కేంద్రంగా దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న కారంలో జరుగుతున్న కల్తీ ఏంటో మీరే చూడండి. ఘాటు వచ్చేది కారం పొడేనా? ఇదే మనం తెలుసుకోవాల్సిన అసలు సిసలు కథ. రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వరంగల్ కేంద్రంగా కారం పొడి ఎగుమతవుతుంది. కానీ ఎగుమతవుతున్న తయారవుతున్న కారం పొడిలో కారం విలువ ఎంత? మిర్చి విలువ ఎంత? ఇక్కడ మిర్చిలన్నింటి కూడా కొద్దిగా పోగు చేసి ఈ తొడిమలను వేరు చేస్తారు. ఆ తొడిమలను కూడా మిర్చి పౌడర్లోనే కలుపుతున్నారు. అంటే పాలల్లో నీరు కలిపితే తేడా రాదు. మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజు 20,000 క్వింటాళ్ల మిర్చి యనమామల మార్కెట్ వస్తుంది. ఒకప్పుడు ఇక్కడ నుంచి మిర్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. గత 5 ఏళ్ల నుంచి కారంపొడి మిల్లులు పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటు కావడంతో ఎండుమిర్చిని ఇక్కడే వాడుకుంటున్నారు. ఇక్కడికి రోజు పెద్ద సంఖ్యలో లారీలు వాహనాల్లో ఎండుమిర్చి బస్తాలు వస్తున్నాయి. మిర్చి పౌడర్ బిజినెస్ కు భారీగా లాభాలుండటంతో యనమామల పరిసరాల్లో 20 కారంపొడి మిల్లులు వెలిశాయి. ఇందులో 10కి పైగా మిల్లులు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కారంపొడిని విక్రయిస్తున్నాయి. 6 మిల్లుల్లో తయారైన కారంపొడి విదేశాలకు ఎగుమతి అవుతోంది. రోజు ఈ మిర్చి మిల్లుల్లో కూలీలు షిఫ్ట్ల వారి పనిచేస్తూ కారంపొడిని తయారు చేస్తున్నారు. ఇది మిర్చి తాలు, అంటే తొడిమలు. తొడిమలు కూడా ఇలా బస్తాల స్థాయిలో ఎగుమతికి సిద్ధంగా చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది సహజంగా మనం మిర్చిలను ఒలిసి ఇలాంటి తొడుగులను మనం బయటపడేస్తాం. కానీ మిరపకాయ అంటే మిర్చి ఏ స్థాయిలో దిగుమతి అవుతుందో తొడుగులు కూడా అదే స్థాయిలో ఇక్కడ ఒలుస్తున్నారు. ఒలిసి ఆయా మిల్లులకు పంపిస్తున్నారు, మిల్లులో కారంపొడి చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కారంపొడి వ్యాపారంలో రాటు తెల్లి ఇక్కడ వ్యాపారులు బడా మోసానికి తెగపడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పనికిరాని చెత్తను మిల్లులో గ్రైండ్ చేసి మరీ కారంపొడి కలిపి ప్యాకింగ్లు చేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ దగ్గర 10 మిర్చి మిల్లులు ఉన్నాయి సార్, కారంపొడి పెట్టేటి. దాంట్లో తాల్ మిర్చి, కలరేసుడు తాల్ మిర్చి అవన్నీ తొడిమలు తీసినాయి. ఆ తొడిమలు కూడా అల్లనే కలిపి వేసి అవన్నీ కారంపొడి పట్టించి చెప్పాలి సార్. అవి మీరు తింటానే మాకు రోగాలు వస్తానే ఎంతమంది చెప్పినా ఆఫీసర్లు రోగాలు పట్టించుకుంటలేదు సార్ దాని గురించి. పోనీ ఇదంతా రహస్యంగా చేస్తున్నారా అంటే అది లేదు. అందరూ చూస్తుండగా పబ్లిక్ గా ఈ కల్తీ దందాకు తెరలేపారు. జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో కారంపొడికి రోజు రోజుకు విలువలు పెరగడంతో వ్యాపారులు అక్రమాలకు గురిపడుతున్నారు.